అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అఖిల ప్రగడ. ఈ వీడియోలో మనం సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది ఎలా చేయాలి చూద్దాము. ముందుగా ఆడవాళ్ళల్లో మనం మెయిన్గా చూసే సమస్యలు ఏంటండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, పీసీఓఎస్, యాక్నీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్, మెనోపాజ్, ఇవన్నీ చూస్తాం. వీటి వల్ల డల్ హెయిర్, డల్ స్కిన్, హెయిర్ ఊడిపోవడము, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇంకా మెయిన్గా మూడ్ స్వింగ్స్, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు పీసీఓడిలో వాళ్ళు. సో ఇవన్నీ మనం ఆడవాళ్ళల్లో మెయిన్గా చూసే ప్రాబ్లమ్స్. వీటికి సీడ్ సైక్లింగ్ చాలా బాగా పనిచేస్తుంది. అసలు సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి అంటే, ఉమెన్లో ఆడవాళ్ళల్లో సైకిల్, మెనిస్ట్రల్ సైకిల్ అనేది 28 డేస్ ఉంటుంది. ఫస్ట్ 14 డేస్ని ఫాలిక్యులర్ ఫేజ్ అని అంటారు. సెకండ్ అంటే 15th to 28th డేని లూటియల్ ఫేజ్ అంటారు. అయితే ఈ ఫేజెస్లో ఏంటి అంటే, మన బాడీలో ఉన్న హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఇంకా ఇతర హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వలన పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము, ఒకవేళ పీరియడ్స్ వచ్చినా హెవీ బ్లీడింగ్ అవ్వడము, లేదు అంటే బ్లీడింగ్ అవ్వకపోవడము, లేదు అంటే చాలా స్కాంటీ ఫ్లో ఉంటుంది. స్కాంటీ ఫ్లో ఉండి వాటితో పాటు హెయిర్ ఊడిపోవడము, మూడ్ స్వింగ్స్ రావడము, డిప్రెషన్కి వెళ్ళిపోవడము, అధికంగా వెయిట్ గెయిన్ అయిపోవడము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటి, హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవడము, అలానే హార్మోనల్ యొక్క ఇంబ్యాలెన్స్. సో మనం న్యాచురల్గా ఈ సీడ్ సైక్లింగ్ ద్వారా మన బాడీలో ఉన్న హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అయితే అసలు సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలో చూద్దాము, దాని తర్వాత దీని బెనిఫిట్స్ తెలుసుకుందాం. అసలు సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి అంటే, 4 రకాల సీడ్స్ని తీసుకొని మన మెనిస్ట్రల్ సైకిల్ అంటే ఉమెన్ యొక్క మెనిస్ట్రల్ సైకిల్ 28 డేస్లో ఈ 4 సీడ్స్ని తీసుకుంటారన్నమాట మెడిసిన్ లాగా. దీన్ని సీడ్ సైక్లింగ్ అంటారు. అయితే ఈ సీడ్స్ ఎలా తీసుకోవాలి, ఏ సీడ్స్ తీసుకోవాలి అంటే, మొదటిగా అంటే ఫస్ట్ టు 14 డేస్ ఫాలిక్యులర్ ఫేజ్ అంటాము. ఈ స్టేజ్లో ఏంటి అంటే, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనం ఫ్లాగ్ సీడ్స్ అంటే ఏంటి, అవిసె గింజలు, ఇంకా పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, అవిసె గింజలు గుమ్మడి గింజలు రెండు తీసుకోవాలి. 15 to 28 డేస్ ఈ యొక్క మధ్యలో ఏంటి అంటే, సెసేమ్ సీడ్స్ అంటే తెల్ల నువ్వులండి, తెల్ల నువ్వులు, అలానే సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు యొక్క గింజలు, ఈ రెండు తీసుకోవాలి. అయితే తీసుకునే విధానం చూద్దాం. ఇవేం చేయాలి అంటే గ్రైండ్ చేయాలండి. అవును, డైరెక్ట్గా నవలడం వల్ల వాటి యొక్క పూర్తి బెనిఫిట్స్ మీకు రాకపోవచ్చు. ఇది ఒక మెడిసిన్ లాగా మనం ఒక 28 డేస్ వాడాలి. అలా ఒక 3 మంత్స్ 4 మంత్స్ వాడితే మీకు పూర్తిగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పోతుంది, పీరియడ్ క్రాంప్స్ పోతాయి, అలానే ఫర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీ కోసం ఎవరైనా ప్లాన్ చేస్తూ పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు అంటే ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఫర్టిలిటీ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఎలా తీసుకోవాలి అంటే, ముందుగా మనం ఫస్ట్ 14 డేస్ ఏం తీసుకుంటాము, ఫ్లాగ్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్ తీసుకుంటాం. ఈ రెండు సీడ్స్ విడివిడిగా పొడి చేసుకొని ఆ పొడి గ్లాస్ జార్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా ప్రతి 3 రోజులకి చేయాలి, ఎందుకంటే ఆక్సిడైజ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని ప్రతి 3 రోజులకి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి. ఇది ఎలా తీసుకోవాలి అంటే, ఒక్కొక్క 1 టీ స్పూన్ తీసుకోవాలండి. 1 టీ స్పూన్ అవిసె గింజలు, ఇంకొక 1 టీ స్పూన్ ఏమో గుమ్మడి గింజలు పౌడర్ తీసుకోవాలి. మీరు పొద్దునే పరగడుపున 1 టీ స్పూన్, అలానే రాత్రి నిద్రపోయేటప్పుడు 1 టీ స్పూన్ తీసుకోవచ్చు. లేదు అంటే ఒకేసారి 2 పొద్దున కానీ లేదంటే రాత్రి కానీ తీసుకోవచ్చు, పర్లేదు. కానీ పరగడుపున అలానే నిద్రపోయేటప్పుడు, అంటే నిద్రపోయే ముందు, అంతా తినేసిన తర్వాత నిద్రపోయే ముందు, లేదా పొద్దునే లేచి బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపున తీసుకోవాలన్నమాట. ఒకేసారి 2 టీ స్పూన్స్ 2 గింజల పొడి తీసేసుకోవచ్చు, లేదంటే పొద్దున ఒక అవిసె గింజల పొడి తిని రాత్రి మళ్ళీ గుమ్మడి గింజల పొడి తీసుకోవచ్చు. అలా తీసుకోవచ్చు, పర్లేదు, మీ ఇష్ట ప్రకారం చేయొచ్చు. ఇలాగా చేయాలన్నమాట. ఫస్ట్ 14 డేస్ అవిసె గింజలు, ఇంకా గుమ్మడి గింజలు, తర్వాత 15వ రోజు నుంచి 28వ రోజు వరకు ఏమో తెల్ల నువ్వులు, ఇంకా పొద్దుతిరుగుడు పూలు యొక్క గింజలు తీసుకోవాలి. దీనివల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుందాము. దానికి ముందు
మెనోపాజ్ అంటే మెనస్ట్రల్ సైకిల్ ఇది ఆగిపోయి మెనోపాజ్కి వెళ్ళే ఉమెన్ కూడా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మరి మెనస్ట్రల్ సైకిల్ లేకుండా వాళ్ళు ఎలాగ తీసుకోవాలి అంటే మనకి అమావాస్య పౌర్ణమి, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 14 రోజులు ఉంటుంది, మళ్ళీ పౌర్ణమి నుంచి వచ్చే అమావాస్య వరకు ఇంకో 14 రోజులు కదా. కాబట్టి మొదటిగా అంటే ఫస్ట్ అమావాస్య రోజు ఫస్ట్ డేగా భావించి అప్పుడు అవిసె గింజలు అలానే గుమ్మడి గింజలు పౌర్ణమి వరకు తినండి. ఈ పౌర్ణమి నుంచి వచ్చే అమావాస్యకి ఇంకో 15 రోజులు అవుతుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారు అంటే తెల్ల నువ్వులు అలానే ఈ పొద్దుతిరుగుడి పూల గింజలు తీసుకోండి. అలా మీరు అమావాస్య పౌర్ణమిని 15 డేస్గా భావించి ఫస్ట్ సైకిల్ ఇది అనుకొని ఇంకా సెకండ్ హాఫ్ ఇది అనుకొని తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు అసలు ఈ సీడ్ సైక్లింగ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, మనం సీడ్స్ తింటే మన హార్మోన్స్ బ్యాలెన్స్ ఎలా అవుతాయి చూద్దాము. మనం చెప్పిన సీడ్స్ ఏంటి, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కదా. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ అంటే అవిసె గింజలు గుమ్మడి గింజల్లో ఏంటి అంటే ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుందన్నమాట. వాటిల్లో ఆ ఫైటో ఈస్ట్రోజన్ వల్ల మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈస్ట్రోజన్ తక్కువ ప్రొడ్యూస్ అయినా ఇబ్బందే, ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు కూడా ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా తర్వాత ప్రెగ్నెన్సీలో ఆటంకం కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఈస్ట్రోజన్ లెవెల్స్ హెచ్చు తగ్గుల్ని ఆ ఫైటో ఈస్ట్రోజన్, ఆ ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్న ఫైటో ఈస్ట్రోజన్ మనకి బ్యాలెన్స్ చేస్తుంది. అలానే ఫ్లాక్స్ సీడ్స్తో పాటు పంకిన్ సీడ్స్ తీసుకోమన్నాం. పంకిన్ సీడ్స్లో జింక్ ఉంటుంది, జింక్ వల్ల ఏంటి ప్రొజెస్టెరాన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో నెక్స్ట్ 15-28 డేస్ మనకి ప్రొజెస్టెరాన్ కావాలి కాబట్టి నెక్స్ట్ సైకిల్కి ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. అలా మన బాడీలో ఉన్న హార్మోన్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల మన పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే ఆ మూడ్ స్వింగ్స్, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, హెయిర్ లాస్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. అలానే ఈ ఫ్లాక్స్ సీడ్స్, ఈ సీడ్స్ అన్ని తినడం వల్ల మనకి ఇతర ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయండి. ఈ సీడ్స్ తినడం వల్ల మన బాడీలో ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సీడ్స్ అనేవి చాలా రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, అలానే వీటిల్లో మ్యాగ్నీషియం, మ్యాగ్నీస్, జింక్, విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అలానే ఇవి మనకి ఫ్యూచర్లో గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఎలాగంటే ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్స్ లెవెల్ అనేవి బ్యాలెన్స్ చేస్తుంది, అలానే బ్లడ్ ప్రెషర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కువ కార్డియక్ ప్రాబ్లమ్స్, కార్డియక్ అరెస్ట్, ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ అనేవి పేరుకుపోవడము లేదంటే బ్లడ్ ప్రెషర్ వల్ల, హై బీపీ వల్ల ఇలా క్లాట్స్ రావడం జరుగుతుంది కాబట్టి మనకి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది, అలానే కొలెస్ట్రాల్ లెవెల్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఇది కాపాడుతుంది. అలానే మనకి ఈ పంకిన్ సీడ్స్లో జింక్ ఇవి ఉండడం వల్ల యూరినరీ ప్రాబ్లమ్స్, అలానే మగవాళ్ళు వచ్చే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటి కూడా రాకుండా కాపాడుతుంది. వచ్చిన వాళ్ళకు కూడా కొంతవరకు ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి పనిచేస్తుంది. అలానే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల వల్ల ఏంటి అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. చూసారా, ఈ సీడ్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, యూరినరీ ప్రాబ్లమ్స్ రావు, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది, అలానే మనకి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ సీడ్ సైక్లింగ్ అనేది తప్పకుండా ట్రై చేయండి. మనకి దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు, కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఈ సీడ్ సైక్లింగ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి, అలానే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. సో చూసారు కదా సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో. సో ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొక హెల్త్ రిలేటెడ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.